నేహాకి తన భర్తతో గొడవ అవుతుంది ఆ గొడవ ఎంత పెద్దదవుతుందంటే తాను తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది అరే వదిన మీరిక్కడ హఠాత్తుగా అంతా బానే ఉంది కదా ముందుగా చెప్పలేదు అవును నీకేమైనా ప్రాబ్లమా మా అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారు వదిన అదేం లేదు తప్పుగా అనుకోకండి నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది అలా చెప్పి నేహా తన గదిలోకి వెళ్లిపోతుంది అరే పిల్లలు త్వరగా నా దగ్గరికి రండి చూడండి నా దగ్గర ఏముందో పిల్లలకు చాక్లెట్ ఇస్తుంది పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు నేహా మాటలు విని సరిత అప్పటికి బాధపడుతూ ఉంటుంది ఇటు నేహ పిలుస్తూ ఉంటుంది నాకు టీ ఏమైనా దొరుకుతుందా ఇంట్లో లేకపోతే నేనే పెట్టుకుని తాగాల ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువయ్యారా ఇప్పుడు ఈమొచ్చి నా నెత్తి మీద కూర్చుంది ఈమెకు టీ కూడా గదిలోకి తీసుకెళ్లివ్వాలి గొడుగుతూ సరిత వంట గదిలోకి వెళ్తుంది ఇంట్లో అందరి కోసం టీ తయారు చేస్తుంది అందరికి ఒకేసారి టీ తీసుకుని వెళ్తాను లేకపోతే మళ్ళీ రెండు సెకండ్లు లేట్ అయితే ఎవరో ఒకళ్ళు పిలుస్తూనే ఉంటారు సరిత టీ ఇవ్వు అని సరిత కోడలు కాదు సరిత పని మనిషిలో అలా అనుకుంటూ సరిత అందరికి టీ ఇంకా స్నాక్స్ పెడుతుంది అత్తయ్య నేను కాసేపు పడుకుంటాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి ఇంకా మీ ప్రియమైన కూతురికి ఏదైనా కావాలంటే మీరే స్వయంగా చేసి ఇవ్వండి ప్లీజ్ అప్పుడే నేహా పిల్లలు అక్కడికి వచ్చి అమ్మమ్మా అమ్మమ్మ అంటూ ఉంటారు టీవీ చూస్తుంది ఇంకా అత్తయ్య పడుకుంది మాకు స్నానం చేయించండి ఆ అవును పిల్లలు ఎందుకు కాదు నేనున్నా కదా నాతో రండి అప్పుడు అమ్మమ్మ ఇద్దరు పిల్లల్ని స్నానానికి బాత్రూంకి తీసుకుని వెళ్తుంది అప్పుడే హఠాత్తుగా అమ్మమ్మ కాలు జారుతుంది ఇంకా తాను అక్కడే బాత్రూంలో పడిపోతుంది తలపై గట్టిగా దెబ్బ తాకడంతో తాను అక్కడే చనిపోతుంది ఇంకా తాను ఒక దెయ్యం అవుతుంది చాలాసేపు అయింది ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు చుట్టూ ప్రోటీ ఎక్కడ ఉన్నారు తెలీదు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లారు మొత్తం వాళ్ళ నాన్న పోలికలే వెతుకుతూ వెతుకుతూ తాను బాత్రూంలోకి వెళ్తుంది ఇంకా తన అమ్మ శవం రక్తంతో చూసి తాను చాలా భయపడిపోతుంది అయ్యో అమ్మకేమైంది అమ్మా సహాయం చేయండి గట్టిగా ఆరవడం విని సరిత నిద్రలేస్తుంది అబ్బా అబ్బా మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఎవడికి అత్తగారిల్లు విడిచిపెట్టి పుట్టింట్లోకొచ్చింది చాలదు అన్నట్లు ఇప్పుడు నా నిద్ర పాడు చేసింది సరిత చిరాకుగా ఆమె అరిచ్చిన వైపుకు వెళ్తుంది అత్తగారి శవం చూసి ఇలా అంటుంది ఇప్పుడే ఈ ప్రశాంతంగా వెళ్లిపోయి పని భారమంతా వేసింది ఇవన్నీ మాటలు అమ్మ మద్ద వింటూ ఉంటుంది అలాగా నా మీద నీకున్న అభిప్రాయం ఇదే సరిత ఇంకా అప్పుడు టూటీ ఇంకా ఫ్రూటీ ఆట ఆడుతూ ఉంటారు పరిగెడుతూ పరిగెడుతూ ఫ్రూటీ ఇంకా మిద్దె మీద నుండి కింద పడబోతుంది అది చూసి టూ టూ పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి మమ్మీ మమ్మీ అది 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 ఫ్రూటీ 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 ఒక చెంప దెబ్బ కొడుతుంది మీ ఇద్దరికి రోజంతా ఏం పనిలేదు ఎప్పుడు ఆటైనా మీకు ఫ్రూటీ అది చేసింది టూటీ అది చేసింది ఎప్పుడు ఇలాగే మీరు ఫ్రూటీ కింద పడ్డానికి ముందే అమ్మమ్మ దెయ్యం ఇంకా తనని కాపాడుతుంది బుద్ధి లేదు వీళ్లకు ఇద్దరు తల్లులే కాని పిల్లలు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు ఇలాంటి ఆడవాళ్ళు వీళ్ళు రాత్రి అత్తా అత్తా నాకు బిస్కెట్ కావాలి పైన డబ్బా ఉంది ఇవ్వరా చూడు ఇదేమన్నా మీ నానిల్లా మీ అమ్మాయి ఏమన్నా బిస్కెట్లు చేసి పెట్టిందా లేవెక్కడి వెళ్ళవు సరిత ఫ్రూటీని కిచెన్ నుండి వెళ్ళగొడుతుంది ఇదంతా నేహా చూస్తుంది కానీ సమస్య గురించి ఆలోచించకుండా తాను ఫ్రూటీని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఎన్నిసార్లు నేను నీకు చెప్పానే అమ్మమ్మ లేదు ఇంకా ఇది అత్త ఇల్లు తనని అడగొద్దని చెప్పానా నాకు నేహ కోపంతో ఫ్రూటీని ఒక చీకటి గదిలో మూసేస్తుంది ఎప్పటిదాకా నీకు తెలివి రాదు అప్పటి వరకు ఏమి ఇవ్వను అమ్మమ్మ ఇదంతా చూసి చాలా బాధపడుతుంది ఓ భగవంతుడా ఏం చూస్తున్నాను నేను చచ్చిపోయి నేను మంచి పని చేశాను లేకపోతే ఇప్పుడు చచ్చేదాన్ని ఇంత చిన్న పిల్లలని జాలి కూడా లేకుండా కొడుతున్నారు వీళ్ళు వాళ్ళ కోపాలు పిల్లల మీదనా ఉండి తనకు ఆకలేస్తుంది అంటే వినిపించదా ఇంకా అత్తకి కోపం తప్ప ఇంకా ఏమి ఉండదు ఇంకా దెయ్యం అమ్మ అందరూ భోజనం చేసిన తర్వాత ఫ్రూటీకి ఇష్టమైన ఆలు పరోటా చేస్తుంది ప్రూటి అంత అమాయకురాలు అంటే ఏ అమ్మమ్మ చేతితో అయితే తను పరోటా తింటుందో తాను నిజానికి చనిపోయింది అని రాత్రి పడుకోవడానికి ముందు నేహా ఫ్రూటీ గది తలుపు తెరుస్తుంది రోజంతా ఆకలితో ఉన్నావు కదా ఇప్పుడు నీ బుద్ధి అనుకుంటా ఆకలి ఎందుకు అమ్మమ్మ నాకు చేసి పెట్టిందిగా అది తిన్నాను నేను అవునా అయితే అమ్మమ్మ స్వర్గు నుండి వచ్చి నీకు భోజనం పెట్టిందన్నమాట అలా నవ్వుతూ ఉంటుంది నేహ వంట గదిలోకి వెళ్తుంది అప్పుడే సరిత వచ్చి తనని ఆపేస్తుంది కిచెన్ లోకి రావద్దు వేళకోళంగా ఉందా అడ్డం జరుగు దారిపో మర్చిపోకు ఈ ఇల్లు నాది నీదా ఉండేది కానీ కోడలైన తర్వాత ఇది నాది నీ ఇల్లు నీ అత్తవారింటిది కానీ నువ్వు వదిలిపెట్టి ఇక్కడికి ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు దెయ్యం అమ్మమ్మ ఇదంతా చూసి తన తల పట్టుకుంటుంది అనిపిస్తోంది వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలని లేకపోతే వీళ్ళిద్దరి గొడవల వల్ల పాపం చిన్న పిల్లలు మధ్యలో నలిగిపోతారు దెయ్యం అమ్మమ్మ స్టవ్ మీద నుండి వేడి వేడి గరట కాల్చి ఇంకా మేహా చేతిని కాలుస్తుంది నా చెయ్యి ఎవరు చేశారు ఇది నువ్వు నువ్వే చేసుంటావు ను అదుపులో పెట్టుకుని మాట్లాడు నువ్వే నా దారి ఇంకా నన్ను కాల్చానని అంటున్నావా నీకు పిచ్చి పట్టింది కాల్చేదాన్ని నేనైతే మొత్తం బాణలను నూరి తీసుకొచ్చి పోసేదాన్ని వచ్చింది చెప్పడానికి ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడిన తర్వాత వారి వారి గదిలోకి వచ్చి కాలిన చోట ఆ ఇంటి పెట్టుకుంటారు పాపం పిల్లలు టీవీ చూస్తూ చూస్తూ అక్కడే నేల మీద నిద్రపోతారు దెయ్యం అమ్మమ్మకి పిల్లల్ని చూసి చాలా బాధ కలుగుతుంది గదిలోకి వెళ్తుంది కసులు నిద్ర తప్ప ఏమీ కనిపించదు కోపంలో అమ్మమ్మ నేహాని గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది నేహ కంగారుగా అక్కడా చూస్తుంది ఎవరు ఎవరు కొట్టింది చెప్పండి ఎవరు నన్ను కొడుతున్నారు ముందు నా ముందుకు రండి నేహా అక్కడ ఇక్కడ చూస్తుంది కాని తనకి అక్కడ ఎవ్వరూ కనబడరు అక్కడ తనకి ఒక కాగితం దొరుకుతుంది టూటి ఇల్లు నేల మీద నుండి తీసుకెళ్లి మంచు మీద పడుకోబెట్టు దెబ్బ ఇంకా గుర్తుంటుంది తాను తొందరగా వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెడుతుంది ఇంకా తాను కూడా పడుకుంటుంది నా గదిలోకి వచ్చి నా చంప పగలగొట్టనికే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నాకంత టైం లేదు నీ వెనకనే తిరుక్కుంటూ కూర్చోడానికి ఇంకా సరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది బిడ్డ ఇప్పుడు చూడు బిడ్డ నేను నిన్ను ఏం చేస్తాను సరిత నేహా ఇంకా తన పిల్లలకి పాయసం చేసుకెళ్తుంది టూటీ ఫ్రూటీ ఇలా రండి చూడండి ఇదిగో నేను మీకోసం ఏం తెచ్చాను రండి ఫ్రూటీ ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఉమ్మేస్తుంది చీ ఇందులో ఇంత ఉప్పు ఉంది ఇది విని దయ్య మామమ్మ ఆ గిన్నెను నేలపై పాడేస్తుంది ఎంత అల్లరి పిల్లలు మీరు మొత్తం పాడేశారు దెయ్యమ్మమ్మకి ఇంకా కోపం వస్తుంది ఇంకా అలా కర్ర పట్టుకుని వస్తుంది తిట్టు 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 సరితాకి కర్రతో కొట్టడం తెలుస్తుంది కానీ ఎవరు కనిపించరు ఎవరు ఎవరు నా ముందుకు రండి ఎవరు కాని దెయ్యమ్ ఆపకుండా సరితాను కొడుతూనే ఉంటుంది నేహా ఇదంతా చూసి ఆలోచనలో పడుతుంది ఇంకా పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్తుంది ఇక్కడ దయ్యం అమ్మమ్మ బాధపడుతూ ఉంటుంది ఇవాళ నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది కానీ ప్రతిసారి ఇలాగే జరిగితే పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం నేనే ఏదో ఒకటి చెయ్యాలి దయ్యం అమ్మమ్మ నేహ వాళ్ళ ఇంటికి వెళ్తుంది బాబు విను ఎవరు నా ముందుకు రండి బాబు నేను నేహ తల్లిని తాను మందిర్కి జరిగిందంతా చెప్తుంది తన పిల్లల పరిస్థితి విన్న మందిర్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి బాబు అక్కడ తన తల్లి వాళ్ళని పట్టించుకోవడం లేదు ఇక సరిత సంగతి నీకు తెలుసు కదా చాలు అత్తయ్యా నాకేం చేయాలో ఇప్పుడు అర్థమైంది మందిర్ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వెళ్తాడు పదండి పిల్లలు నాన్నతో పాటు పదండి మీ నాన్న మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు అప్పుడు నేహ వస్తుంది ఏమండి నేను మీతో పాటు వస్తాను నన్ను క్షమించండి నేను మీతో పాటు వస్తానండి కూతురి కాపురం మళ్లీ చక్కబడ్డం చూసి దెయ్యమామమ్మ సంతోషిస్తుంది సరిత కూడా ఇప్పుడు మంచిగా మారిపోతుంది ఇంకా ఇప్పుడు దెయ్య మామమ్మ అప్పుడప్పుడు పిల్లల్ని కలవడానికి వెళ్తూ ఉండేది